So what exactly the play? If you have to judge with the play, so what the language you understood about the play? For simply we termed as what is play? What is play? So playని ఏమేమి పిలుస్తామంటే మన లాంగ్వేజ్ లో బిజినెస్ ఆఫ్ చైల్డ్ అని పిలుస్తాం. బిజినెస్ ఆఫ్ చైల్డ్. సో చైల్డ్ చేసే ఒక బిజినెస్, చైల్డ్ బిజినెస్. చైల్డ్ బిజినెస్ ఏడా, రైట్? సో చైల్డ్ బిజినెస్ కాలేజ్ ఏమైతుంది అంటే ప్లే అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో చైల్డ్ బిజినెస్ చేసేది ప్లే. ప్లే వల్ల ఏం జరుగుతుంది? ఫిజికల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ, సోషల్ ఎబిలిటీ, మూడు కూడా గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ, సోషల్ ఎబిలిటీ, మూడు ఎబిలిటీలు కూడా పెరుగుతుంది అంటే వాట్ ఇట్ ఇండికేటెడ్? వాట్ ఇట్ ఇండికేటెడ్? దట్స్ కాల్డ్ యాస్ ఏ ప్లే. దట్స్ కాల్డ్ యాస్ ఏ ప్లే. సో ప్లేని సింపుల్ గా చైల్డ్ బిజినెస్ అంటున్నాను. ఏమేమి పెరుగుతుంది? ఫిజికల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ, సోషల్ ఎబిలిటీ, సో అండ్ ఎమోషనల్ ఎబిలిటీ. ఈ అన్ని కూడా ఇంక్రీజ్ అయినట్టయితే, బిల్డ్ అయినట్టయితే, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ప్లే. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్లే ఇన్ ద చిల్డ్రన్స్? చిల్డ్రన్స్ లో ఏ టైప్ ఆఫ్ ప్లే, ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ని ఇండికేట్ చేస్తుంది? వెరీ ఇంపార్టెంట్. ఒక ప్లే ఆడుతున్నాడంటే అది ఏ డెవలప్మెంట్ కి కారణం? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో జస్ట్ గో విత్ దట్ ద ప్లేస్. ఫస్ట్ ప్లే విచ్ వి కాల్డ్ యాస్ ఏ అన్ఆక్యుపైడ్ ప్లే. ప్లే ఏంటి? అన్ఆక్యుపైడ్ ప్లే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్ఆక్యుపైడ్ ప్లే. సో వాట్ ఈస్ అన్ఆక్యుపైడ్ ప్లే? ఎగ్జాంపుల్ అండ్ ఆఫ్ గుర్తుపెట్టుకుంటే అన్ఆక్యుపైడ్ ప్లే అనేది ఇన్ఫాంట్ స్టేజ్, ఇన్ఫాన్సీ స్టేజ్ లోనే ఉంటుంది. బట్ పర్టికులర్ గా ఏజ్ గ్రూప్ అనుకున్నప్పుడు బర్త్ నుంచి 3 మంత్స్, బర్త్ నుంచి 3 మంత్స్. సో బర్త్ నుంచి 3 మంత్స్ లో జరిగే ఈ ప్లేని వాట్ వి కాల్ యాస్ ఏ అన్ఆక్యుపైడ్ ప్లే. అంటే నిజంగానే అతను ప్లే అవుతున్నట్టు ఉండదు, బట్ ప్లే అవుతాడు. డొల్లడము, పాకడము ఇట్లాంటివి ఉంటాయి కదా, అదే అతను చేసే ఎంజాయ్. రైట్? కాలు చేతులు ఆడియడము, ఇది అతను చేసే ఎంజాయ్. దాన్ని నేను ఏమంటున్నా, నేను అన్ఆక్యుపైడ్ ప్లే. దీంట్లో ఏమైతుందంటే అతని ప్లేకి ర్యాండమ్ మూమెంట్స్ ని అబ్జర్వ్ చేస్తాం. ఏది పర్టికులర్ గా ఉండదు, రైట్? అన్ని పిచ్చి పిచ్చిగానే చేస్తాడు. దట్ వీ కాల్ యాస్ ఏ అన్ఆక్యుపైడ్ ప్లే. ఏజ్ గ్రూప్ వాళ్ళకి 0 to 3 మంత్స్. నెక్స్ట్ వచ్చేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ సాలిటేటరీ ప్లే. ఏ ప్లే అండి? సాలిటేటరీ ప్లే. సో ఈ సాలిటేటరీ ప్లే అనేది ఇన్ఫాన్సీ గ్రూప్ లో చూస్తాం పర్టికులర్ గా. సాలిటేటరీ ప్లే ఏ గ్రూప్ లో చూస్తాము? ఇన్ఫాన్సీ, రైట్? గ్రూప్ లో చూస్తాము. వాట్ ఎగ్జాక్ట్లీ, వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ ప్లే? ఇక్కడ క్లియర్ గా ఏం చూస్తామంటే ఇండిపెండెంట్ ప్లస్ ప్లే ఎలోన్ క్యారెక్టర్ కనిపిస్తుంది ఇక్కడ క్లియర్ గా. సోలో అంటే సాలిటరీ. సోలో అంటే ఏంటి? సింగిల్. వాడు ఎవరిని ఆడిపియడు, రైట్? ఎవరిని రానియడు. సాలిటేటరీ, సోలో ప్లే. సాలిటేటరీ, సోలో ప్లే. సోలో ప్లే అది ఏ స్టేజ్? ఇన్ఫాన్సీ. సాలిటేటర్ ఏ ప్లే అండి? ఇన్ఫాన్సీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఇక్కడ సింపుల్ క్యారెక్టర్ చూడొచ్చు. ప్లే విత్ వన్ ఆబ్జెక్ట్. సాలిటేటరీ ప్లే ఎలా ఉంటుంది అంటే ప్లే విత్ వన్ ఆబ్జెక్ట్ నాట్ అరౌండ్ మూవింగ్ ఉంటుంది. అంటే వాడు ఆ ఆబ్జెక్ట్ తో అక్కడే ఆడుకుంటాడు తప్ప ఊరంతా తిరిగి రాడు. ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడే అన్ని కుప్పేసుకుంటాడు, అక్కడే ఆడుకుంటాడు. వాటిని తీసుకుని వేరే దగ్గర బిజినెస్ షిఫ్టింగ్ అనేది ఉండదు. వీళ్ళు బిజినెస్ ఏంది, షిఫ్ట్ చేయడు. ఎక్కడ దుకాణం తెరుస్తాడో అక్కడే ఆడుకొని అక్కడే వదిలేసుకొని వస్తాడు. దట్ వి కాల్ యాస్ ఏ ప్లే? అది సాలిటేటరీ ప్లే. ఇక తర్వాత ఇదంతా ఇన్ఫాన్స్. తర్వాత స్టేజ్ లో ఆన్ లుక్కర్. అంటే ఆన్ లుక్కర్ అంటే ఇక్కడ గేమ్ ఉండదు, రైట్? వేరే వాళ్ళు గేమ్ ఆడుతుంటే ఇతను జస్ట్ అబ్జర్వ్ చేస్తాడు. వీరు ఆడడు, రైట్? అక్క నువ్వు ఆడు, నేను చూస్తా. అన్ని తీసుకొచ్చి ఇస్తాడు, రైట్? ఇవి తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో అనేసి. నువ్వు కూడా ఆడండి, లేదు
పారిపోయి మళ్ళీ వస్తాడు. అక్క ఆడుతున్నప్పుడు సప్పుడాండ వచ్చి చూసుకుంటా కూర్చుంటాడు. రైట్, అది ఏ లుక్కరు? ఆన్ లుక్కర్ ప్లే, ఆన్ లుక్కర్ ప్లే. ఇది రైట్ టోడ్లర్ కి ఇన్ఫాన్స్ కి మధ్యన ఉంటుంది ఆన్ లుక్కర్ ప్లే. ఇటు టోడ్లర్ అని చెప్పడానికి లేదు, ఇటు ఇన్ఫాన్స్ అని చెప్పడానికి లేదు. ఇన్ బిట్వీన్ ద టోడ్లర్ అండ్ ఇన్ఫాన్స్ అంటే 2 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అంటారు. 1.5 ఇయర్ టు 2 ఇయర్స్, సో ఆ ఏజ్ గ్రూప్ లో చూస్తాం మనము. సో ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఆన్ అదర్స్ ప్లే, అదర్స్ ప్లే. ఇక్కడ మోస్ట్ కామన్ వాచింగ్ అండ్ రైట్ వాచింగ్ అండ్ లెర్నింగ్ థియరీనే పెద్ద చేస్తాను. రైట్ వార్నింగ్ అండ్ వాచింగ్ అండ్ లెర్నింగ్ ఎక్కువగా ఉంటుంది, వాచింగ్ అండ్ లెర్నింగ్ ఎక్కువగా ఉంటుంది. దేంట్లో ఆన్ లుక్కర్ ఎలుకర్ ఏం ఎక్కువగా ఉంటుంది? వాచింగ్ అండ్ లెర్నింగ్ ఎక్కువగా ఉంటుంది. దట్ ప్లే కాల్డ్ యాజ్ ఏ ప్లే అంది? ఆన్ లుక్కర్ ప్లే. చలో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే ప్యారలల్ ప్లే, ప్యారలల్ ప్లే. ఇది టాడ్లర్ గ్రూప్, ఇది టాడ్లర్. ఇంతసేపు ఈ మూడు కూడా ఇన్ఫాంటే, ఈ మూడు కూడా ఇన్ఫాంటే చూస్తాం మోస్ట్ కామన్. ఏంటండి? అనాక్యుపైడ్ ప్లే, సాలిటేటరీ ప్లే, ఆన్ లుక్కర్ ప్లే, మూడు కూడా ఇన్ఫాంటి ఏజ్ గ్రూపే. అవి అంటే మామూలుగా జనరల్ క్లాసిఫై చేసినప్పుడు ఇన్ఫాంట్ ఏజ్ గ్రూపే. టాడ్లర్ లో ఖచ్చితంగా కనిపించేది జరిగిందమ్మా అంటే ప్యారలల్ ప్లే. వాట్ ఈస్ ద ప్యారలల్ ప్లే? ఆ పేర్లోనే ఉంది, ప్యారలల్ అంటే రైట్ అదర్స్ హౌ టు ప్లే సేమ్ టు కాపీ ప్లే అంటాం. ఏ ప్లే ఇది? కాపీ. రైట్, సో ఇక్కడ కూడా చూస్తాం మనం. ఏం చూస్తామంటే ప్యారలల్ ప్లేలో ఏం చేస్తాడంటే టాడ్లర్ రోల్ ప్లేయింగ్ ఆఫ్ డ్రెస్సింగ్ అప్ ఉంటుంది, అంటే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవుతాడు. క్యారెక్టర్ లో ఏమవుతాడు? ఇన్వాల్వ్ అవుతాడు. ప్లస్ ప్రిటెండింగ్ బిహేవియర్ ని కనిపిస్తాడు. రైట్, ప్రిటెండింగ్ బిహేవియర్ ఏంటంటే వాడు ఆడే గేమ్ లో మధ్యన వేరే వాడు దూరొద్దు వాని క్యారెక్టర్ లా. వాడు ఒక క్యారెక్టర్ వేసిన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఆ క్యారెక్టర్ లా హీరో అనుకో, ఇంకో హీరోని రానియడు, అదే ప్యారలల్ అంటే. రైట, వానికి వాడు ఆడుకోవాలి, వీనికి వీరు ఆడుకోవాలి. వీని టాయ్స్, వీని దగ్గర ఉన్న వస్తువులు ఏది కూడా ఒక క్యారెక్టర్ వేసుకున్న తర్వాత అరే వద్దురా నువ్వు ఇచ్చేరా షిఫ్ట్ అయిపోరా అంటే వాడు షిఫ్ట్ కాడు. ఏ ప్లేలా? ప్యారలల్ ప్లేలా. వన్స్ గనక ఇన్వాల్వ్ అయితే షిఫ్టింగ్ అనేది ఉండదు ఈ ప్లేలా. దట్ ప్లే కాల్డ్ యాజ్ ఏ ప్యారలల్ ప్లే. దండం పెట్టినా బొర్లు దండాలు చేసినా గానీ వాడు దాన్ని వదలడు. క్లియర్ ఆఫ్ దిస్? దట్ ప్లే కాల్డ్ యాజ్ ఏ ప్లే? ప్యారలల్ ప్లే. ముండోడు అంటారు కదా. సో ఇక్కడ చూస్తాం అని ముండితనం ఎట్లుంటది అని. నెక్స్ట్ నెక్స్ట్ ఏందమ్మా అంటే అసోసియేషన్ ప్లే. ఆ పేర్లనే ఉంది, అసోసియేషన్. వాట్ ఈస్ అసోసియేషన్? అసోసియేషన్ అంటే ఏంటి? కలవడం. అసోసియేషన్ అంటే ఏంటి? కలవడం. సో ఇక్కడ 3 to 4 ఇయర్స్, దీన్ని మనము రైట్ ప్రీ స్కూల్ ఏజ్ అనొచ్చు. ఏ స్కూల్? ప్రీ స్కూల్ ఏజ్. ఇది ప్రీ స్కూల్ ఏజ్. ఇక్కడ మాత్రం వన్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని మనం తీసుకోవచ్చు. ఏంటి ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే అసోసియేట్ అవుతున్నప్పుడు అంటే టీమ్ మెంబర్స్ అంటారు. ఏ మెంబర్స్? టీమ్ మెంబర్స్ గా ఉన్నప్పుడు ఇక్కడ రోల్ ప్లే అనేది డిఫైన్ అవుతుంది. అరే నువ్వు అది చేయి, అరే నువ్వు అది చేయకు, అది మాత్రమే చేయి. అంటే ఇక్కడ టీమ్ లో ఏంటి? అరే నువ్వు కీపర్, కీపింగ్ ఏ చేయి, బౌలింగ్ చేయకు. అరే నువ్వు బౌలర్, బౌలింగ్ ఏ చేయి, రైట్ కీపింగ్ చేయకు. అంటే ఏంటంటే అసోసియేషన్ ప్లేలో ఏమవుతుంది అంటే దీంట్లో ఒకటి అర్థం చేసుకుంటారు. ఏది? డూస్ అండ్ డు నాట్, డోంట్. డస్ అండ్ డోంట్, డజంట్ అంట, డజంట్ అంట. ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఏ ప్లేలో చూడొచ్చు డజంట్ అంట? అసోసియేషన్ ప్లేలో చూడొచ్చు. ఇక్కడ మాత్రమే డిఫైన్ అవుతుంది నువ్వు ఇది మాత్రమే చెయ్యి, నువ్వు ఇది చెయ్యకు. ఇక్కడ వరకే నీ లిమిట్, ఇక్కడ నుంచి వేరే వాళ్ళ లిమిట్. దట్ వీ కాల్డ్ యాజ్ ఏ లిమిటేషన్స్ అంటాం కదా. లిమిటేషన్ డిలిమిటేషన్ ప్లే, దట్ కాల్డ్ యాజ్ ఏ అసోసియేషన్ ప్లే. దీనిలో లిమిటేషన్ డిలిమిటేషన్స్ ఉంటాయి, బట్ ప్యారలల్ ప్లే లా లిమిటేషన్ డిలిమిటేషన్స్ కాదు. ప్యారలల్ ప్లే, ప్యారలల్ ప్లే అంటే ఏంటి అంటే ద పర్సన్ విచ్ ప్లేయింగ్ ద రోల్ సిమిలర్ రోల్ హీ విల్ ప్లే, బట్ హీ విల్ నాట్ షేర్ హిస్ రోల్. అర్థమైందా?
వాడు ఏం చేస్తున్నాడో వీరు అదే చేస్తారు తప్ప, వీంది వానికి షేర్ చెయ్యడు, అది చెయ్యొద్దన్నా చెయ్యడు, చెయ్యరా అంటే కూడా చెయ్యడు. దట్ వీ కుడ్ సే ప్యారలల్ ప్లే, ప్యారలల్ ప్లే. సో దెన్ కోఆపరేటివ్ ప్లే, విచ్ ప్లే? కోఆపరేటివ్ ప్లే. ఇఫ్ యూ హావ్ టు గో విత్ ద కోఆపరేషన్, ఆ పేర్లోనే ఉందండి. ఏ ఆపరేషన్? కోఆపరేషన్. కోఆపరేషన్ అంటే ఆ పేర్లోనే ఉంది, దట్ ఈస్ ఏ కోఆపరేటివ్. వాట్ ఈస్ అ కోఆపరేటివ్ ప్లే అంటే, ఇక్కడ క్లియర్ గా మనం కోఆపరేటివ్ ప్లే ని మనము రైట్ లేట్ ప్రీ స్కూల్లో చూడొచ్చు. ఎర్లీ ప్రీ స్కూల్లో ఏం చూస్తాం? అసోసియేషన్. ఎర్లీ ప్రీ స్కూల్, ఎర్లీ ప్రీ స్కూల్. లేట్ ప్రీ స్కూల్ అంటే అతనికి 6 ఇయర్ ఏజ్ వస్తున్నప్పుడు, 6 ఇయర్ ఏజ్ వస్తుంది రైట్, అతను ఏ ఫస్ట్ క్లాస్ కో, యూకేజీ అయిపోయే టైం, ఫస్ట్ క్లాస్ అండ్ యూకేజీ అయిపోయే టైం. ఇక్కడైతే ఎల్కేజీ యూకేజీ, నర్సరీ ఎల్కేజీ యూకేజీ, నర్సరీ అండ్ యూకేజీ, ఎల్కేజీ నర్సరీ అండ్ ఎల్కేజీ. ఆ టైంలో ఏ ప్లే చూస్తాము? అసోసియేషన్ ప్లే చూస్తాం రైట్. ఇక్కడ నియమ నిబంధనలు పాటిస్తారన్నమాట. అరే కదలకుండా నేను వచ్చేదాకా ఇక్కడే నిలబడరా అంటే అక్కడే నిలబడతాడు, అర్థమైందా? దట్ రైట్, నేను వచ్చేదాకా అది అంతా కంప్లీట్ చేయడం అంటే రుద్ది పడేస్తాడు. దట్ వీ కోడ్ యాస్ దెన్ 6 ఇయర్ దగ్గరకు వచ్చేసరికి లేటర్ ప్రీ స్కూల్ ఇక్కడ క్లియర్ గా ఏం చూస్తామంటే ప్లే విత్ గ్రూప్స్ అండ్ టీమ్స్ కి వెళ్తాడు, గ్రూప్స్ అండ్ టీమ్స్ రైట్. ఇక్కడ ఏంటమ్మా అంటే లెర్న్ డస్ అండ్ డజంట్ అసోసియేషన్ అంటారు రైట్. అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ని ఇది చేయాలి ఇది చేయకూడదు, పంటలు వేసుకోవాలి, ఓడిపోయినోడు, యు నో దట్ పంటలు రైట్. పంటలు అంటే ఏంటంటే గేమ్ కి పంట ఇక్కడే స్టార్ట్ అవుతుంది అసోసియేషన్ ప్లేల. పంట అంటే ఏంటి అంటే ఇరు గెలిచిండు, ఇరు ఓడిండు, ఓడినోడు ఏం చేయాలి? ఓడినోడు ఏం చేయాలి? ఆడాలి. గెలిచినోడు ఏం చేయాలి? దాక్కోవాలి. అంటే దాంట్లో కండిషన్స్ పెట్టిదా లేదా? అరే నువ్వు ఆడాలి, మేము దాక్కుంటాం, మమ్మల్ని వెతకాలి, పనిష్మెంట్ అంటారు. ఏంటి? నువ్వు ఓడిపోయినందుకు పనిష్మెంట్, నేర్చుకుంటా లేదా? రైట్, ఓడిపోతే ఏం చేయాలి? పనిష్మెంట్ చెయ్యాలి, ఓడిపోయినోనికి పనిష్మెంట్ ఇయ్యాలి అనేది చిన్నప్పుడు మనకు తెలియకుండానే మన మైండ్ లో జరిగే బిజినెస్ రైట. ఇప్పటి పిల్లలు పనిష్మెంట్ ఉందా రైట? అసలు వాళ్ళకి అది ఓడిపోవడం అంటే పంటలు వేసుకోవడం అంటేనే తెలియదు. బై మిస్టేక్ లో నువ్వు పంట అన్నావు అనుకో, ఇదేం తంట అంటారు రైట. ఈ పంట అంటే ఈ తంట నాకు వద్ద అంటాడు. దట్ ఇస్ వెరీ కామన్. ఒకప్పుడు మనం ఏంది, మన వాళ్ళు ఎందుకు గేమ్ ని తయారు చేశారంటే డెవలప్మెంట్ లో ముందే దానికి సబ్ కాన్షియస్ అంటారు. ఏ కాన్షియస్? సబ్ కాన్షియస్. నీకు ప్రపంచం తెలియడానికి ముందే నీ మెదడుకు ఒక ప్రపంచాన్ని పరిచయం చేయడమే ప్లే. అమ్మ నాన్న ఆటలు ఆడతారు కదా, యు నో దట్? వాట్ ఇస్ అమ్మ నాన్న ఆట? అరే అమ్మ నాన్న ఆట అనగానే ఇదేంది, వాట్ యు ఆర్ థింకింగ్ దట్? అమ్మ నాట అనగానే ప్రతిగా భూతిగా, అమ్మ నాట ఆనలో ఏముంటది? రెస్పాన్సిబిలిటీస్. ఐ విల్ కుక్, యూ విల్ గో అండ్ బ్రింగ్ సమ్. యువర్ రెస్పాన్సిబిలిటీ, యు గో అండ్ డు హార్డ్ అండ్ డు బ్రింగ్ రైట్. ఐ విల్ కుక్ అగైన్, యూ ఈట్ మై కుక్కీ. అండ్ తర్వాత అప్రిషియేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. అరే అప్రిషియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బాగుందా బాగాలేదా చెప్పలేదా అనుకో, ఇక ఇక వేరే బాగుంటుంది కదా అంట. అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్, ప్రీ ప్లే రైట్. సో లైఫ్ ఈజ్ డిజైన్డ్ లైక్ దిస్, యూ విల్ యాక్ట్ ఇన్ ద లైఫ్ లైక్ దిస్. ముందే రోల్ ప్లే అయిపోతుంది. క్లియర్ ఆఫ్ దిస్ రైట? ఇప్పుడు ఇక మనోళ్ళు ఆడే ఆటలు ఘోరంగా ఉంటాయి రైట. మనోళ్ళంతా ఏ ఆటను బాగా అట్రాక్ట్ అవుతారు? క్రైమ్, రేసింగ్, క్రైమ్, రేసింగ్ రైట. అమ్మాయిలు అయితే మాత్రం పెయింటింగ్, డ్రాయింగ్, డ్రాయింగ్ తక్కువ, ఎక్కువగా ఏంటంటే పెయింటింగ్, ప్రిన్సెస్ రైట. పెయింటింగ్, ప్రిన్సెస్ వేస్తే పెయింటింగ్, లేదంటే ప్రిన్సెస్. ప్రిన్సెస్ లేండి, మేకప్ మేకప్ మేకప్. అరే చిన్నప్పుడే రైట్, ఇప్పుడు మా పాప ఉంది కదా నిత్య, అదే వాళ్ళకి వాళ్ళ సపరేట్ సపరేట్ ఐపాడ్స్ ఉంటాయి. ఆమె ఐపాడ్ మొత్తం చూడండి, మొత్తం కూడా ఈ ప్రిన్సెస్ 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 బార్బీకా వాళ్ళు వీళ్ళంతా మొత్తం ప్రిన్సెస్ గేమ్సే ఉంటాయి. అది కూడా ఎట్లా, ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటారు, నేను అబ్జర్వ్ చేస్తా, కరెక్ట్గా 1 వీక్ ఉంటుందా ఆ యాప్, 1 వీక్ తర్వాత ఇన్స్టాల్ చేసేసి అన్ఇన్స్టాల్ చేసేసి ఇన్స్టాల్ చేస్తారు అన్ఇన్స్టాల్ చేస్తారు. ఎంత ఐక్యూ అంటే
నువ్వు పాస్వర్డ్ ఏదైనా మార్చు, రైట్? ఆ పాస్వర్డ్ని ఎట్లా అన్లాక్ చేయించుకోవాలనే దాని మీద టార్గెట్ చేస్తారు. అయితే దాన్ని నేను చూడా నువ్వు తీయ అంటారు. యూత్ మనం తీసే లోపు అక్కడ వచ్చి వాళ్ళు, మనమేమో ఐక్యూ మొత్తం పాస్వర్డ్ మీద టైప్ చేస్తాం కదా, వాళ్ళు సౌండ్ కూడా చేయకుండా అంటే పిన్ డ్రాప్ సైలెంట్ గా పక్క నుంచి సాగు కూర్చుంటారు. మనం అసలు అది గమనించాం కూడా గమనించాము. అరే నేను మాసిన పాస్వర్డ్ నీకు ఎట్లా తెలిసిందంటే, నాకు తెలిసింది లేదు ఆడి పక్క జరగండి కథం. ఇక పక్క జరిగిన కథం ఆ నైట్ కి డౌన్లోడ్. ఒకవేళ డౌన్లోడ్ చేయలేదనుకో ఏం చేస్తుంది, వాళ్ళ తమ్ముని ఉసిగలుతుంది, రైట్? నువ్వు పోయి ఇది ఇన్స్టాల్ చేయించుకొని రా పోనీ. వాడు చిన్నోడు కదా, వాడు ఏడుసులు స్టార్ట్ చేస్తే డౌన్లోడ్ చేసేదాకా ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకు వచ్చిన వాళ్ళు అని చెప్పేసి వాడిని డౌన్లోడ్ చేసుకుని వానికి ఇస్తా అక్క తీసుకొని చెప్పేసి ఇంట్లో పోయి ఇచ్చేస్తాడు, రైట్? చాలా సిమిలర్. ఎంత సిమిలర్ రెస్పాన్సిబిలిటీ అంటే దట్ ద రిలేషన్స్, మనం ఎవరిని ఏం చేయలేమన్నమాట. సో అందరి డ్రామాలని చూసుకుంటూ కూర్చొని ఎంజాయ్ చేయాలి, అంతే. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్, రైట్? చిల్డ్రన్ మెమోరీస్, చిల్డ్రన్ డ్రామాస్ ని ఎంజాయ్ చేయడం కూడా ఒక గిఫ్టే, రైట్? ఎవరు పడితే వాడు ఎంజాయ్ చేయలేడు, రైట్? దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఆ తర్వాత లాస్ట్ కి ఏందమ్మా అంటే, రైట్, కన్స్ట్రక్టివ్ ప్లే, రైట్? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కన్స్ట్రక్టివ్ ప్లే. కన్స్ట్రక్టివ్ ప్లే, ఈ కన్స్ట్రక్టివ్ ప్లే కాన్సెప్ట్ మీదనే మొన్న ఒక యాప్ తీసుకొచ్చారు, చూసిరా? కన్స్ట్రక్టివ్ ప్లే అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి స్కూల్ ఏజ్ వాళ్ళకి, ఆ యాప్ పేరేందబ్బా, అదేదో ఒక యాప్ తీసుకొచ్చారు. పిల్లలు యాప్ ని తయారు చేసుకోవచ్చు అని సొంతంగా. ఆడే బైజూస్ ఓడే కొన్న లాస్ట్ కి కాదు, దాంతో వాళ్ళు లాస్ట్ లో కూడా పోయిండు. ఆ యాప్ పేరు ఏదో ఉంది. అంటే ఏంటి, స్కూలింగ్ పిల్లలే సొంతంగా ఒక యాప్ ని తయారు చేయొచ్చట. యాప్ కోడింగ్, కోడింగ్ లాంగ్వేజ్ లో ఒక యాప్ ని తయారు చేయొచ్చు. దాని పేరు ఏదో ఉందబ్బా, ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ నేమ్. వెరీ సిమిలర్లీ బిల్డప్ప సైనప్ప ఏదో యాప్ ఉంది, రైట్? అది కొన్ని రోజులు కరోనా టైంలో బాగా పనిచేసింది అనమాట. చాలా మంది దాంట్లో ప్రోగ్రామింగ్ చేసి వాడే సొంతంగా ఒక యాప్ ని తయారు చేస్తాడు, ఒక చిన్న యాప్ ని తయారు చేస్తాడు. ఇప్పుడు సొసైటీ ఎట్లా మారింది. సో దీన్ని ఏమంటాము, కన్స్ట్రక్టివ్ ప్లే. ఏ ప్లే? కన్స్ట్రక్టివ్ ప్లే. సో కన్స్ట్రక్టివ్ ప్లే లా మోస్ట్ కామన్ గా జరిగేది ఏంటంటే, దట్ కాల్డ్ యాజ్ ఏ బిల్డింగ్ బ్లాక్స్ అండ్ డ్రాయింగ్స్. బిల్డింగ్ బ్లాక్స్ అండ్ డ్రాయింగ్స్. సో ఈ బిల్డింగ్ బ్లాక్స్ అండ్ డ్రాయింగ్స్ విచ్ వి కాల్డ్ యాజ్ ఏ కన్స్ట్రక్టివ్ ప్లే, రైట్? ఈ ప్లే అనేది ఎసెన్షియల్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్లేస్, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్లేస్. సో మోస్ట్ కామన్ గా టైప్స్ ఆఫ్ ప్లేస్ అంటే ఇవి గుర్తుపెట్టుకోండి, క్లియరా? చలో.